హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర కాలేజీ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవసరమైన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ మీరు కూడా చదువుకోవచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా గత నోటిఫికేషన్ లో అతి కొద్ది మార్క్స్ తో జాబ్ మిస్ అయ్యారా అవుట్డేటెడ్ కోచింగ్ తో విసిగిపోయారా ఎటువంటి క్లిష్టమైన ప్రశ్న అయినా అవలీలగా చేయాలనుకుంటున్నారా అయితే మీ కోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ ఎంతో మంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్ విఎమ్ఆర్ లాజిక్స్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి వివరాలకు సంప్రదించండి డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ మరి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుంచి విడుదల చేయడం జరిగింది నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది మనకి న్యూఢిల్లీలో ఉంది అయినప్పటికీ కూడా అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్విసి డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు ఒకటి ఉంది లైబ్రేరియన్ పోస్టు ఒకటి ఉంది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది అసిస్టెంట్ పోస్ట్ ఒకటైతే ఉంది ఇవన్నీ మనకి ఒక్కొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పేస్కేల్ అండ్ రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్స్ వైజ్ మనకి ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రెండు లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఏడు ల్యాబొరేటరీ అసిస్టెంట్ మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఈ మూడు ఉద్యోగాలు లో బాటనీ కెమిస్ట్రీ జువాలజీకి సంబంధించి ఒక్కొక్క జాబ్ అయితే ఉండడం జరిగింది ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పోస్టులు ఎక్కువగా ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి బయోకెమిస్ట్రీలో రెండు బయోటెక్నాలజీలో ఒకటి బాటనీలో ఆరు కెమిస్ట్రీలో పదకొండు కంప్యూటర్కి సంబంధించి ఒకటి ఎలక్ట్రానిక్స్ రెండు ఫిజిక్స్ మూడు స్టాటిస్టిక్స్ ఒకటి జువాలజీ నుంచి ఆరు పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఫీజు అనేది వెయ్యి రూపాయలు అనేది అన్ రెజర్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే పే చేయాల్సి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే ఐదు వందల రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే నో అప్లికేషన్ ఫీ పేబుల్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూబీడీ కేటగిరీ అండ్ ఉమెన్ అప్లికెంట్ అంటే మహిళా అభ్యర్థులు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి అప్లై చేయాలంటే ఫీజు లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఆన్లైన్లో అప్లై సంబంధించినటువంటి వివరాలు చూడవచ్చు మనకి ట్వంటీ ఫస్ట్ జూలై వరకు మనకి చివరి తేదీ ఇవ్వడం జరిగింది లేదా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చినప్పటి నుంచి ఇరవై ఒక్క రోజులలోపు అప్లై చేయాలని చెప్పారు సో మనకి ఆ విధంగా చూసుకున్నట్లయితే జూలై ఇరవై ఒకటి చివరి తేదీ ఇవ్వడం జరిగింది మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి పే లెవెల్ టెన్ కింద శాలరీ ఉంటుంది ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అన్ని పోస్టులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఆ వివరాలు అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు ఆ వివరాలు కూడా చెప్తాను ఎస్ట్రీ క్వాలిఫికేషన్ చూస్తే గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ మాస్టర్స్ డిగ్రీ అనేది చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు అంతేకాకుండా మరికొన్ని క్వాలిఫికేషన్స్ కూడా అడగడం జరిగింది డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు లైబ్రేరియన్ పోస్ట్కి కూడా మనం చూసుకోవచ్చు మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ లేదా ఈక్వల్ ప్రొఫెషనల్ డిగ్రీ అనేది అట్లీస్ట్ ఫిఫ్టీ ర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ చేస్తున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉంటుంది దీంతోపాటుగా మరికొన్ని వివరాలు కూడా మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నట్లయితే అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత మనం చూడొచ్చు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం దీనికి పే లెవెల్ సెవెన్ కింద శాలరీ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎసెన్షియల్ అడిగారు కాబట్టి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డెజైర్బుల్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది డెజైర్బుల్ లేకపోయినా సరే ఎస్యల్ అయితే మాత్రం తప్పనిసరిగా ఉండవలసినటువంటి అర్హత సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఉన్నాయి కదా వాటికి పే లెవెల్ సెవెన్ కింద శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి అంతేకాకుండా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ అనేది మనకి అడగడం అయితే జరిగింది తర్వాత మనం చూడొచ్చు అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి పే లెవెల్ ఫోర్ కింద స్కేల్ అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అడిగారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పోస్ట్కి అప్లై అయితే చేయొచ్చు లేబొరేటరీ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి వివరాలు చూడొచ్చు పే లెవెల్ ఫోర్ కింద శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది దీనికి సీనియర్ సెకండరీ అంటే టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అయితే రిలివెంట్ సబ్జెక్ట్లో సైన్స్ అయితే చేసి ఉండాలని ఇచ్చారు మనకి ఆ సబ్జెక్ట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఖాళీల వివరాల్లో స్టార్టింగ్లో ఇచ్చారు మీరు చూడండి జూనియర్ అసిడెంట్ ఉద్యోగాలకి చూసుకుంటే పే లెవెల్ టూ కింద శాలరీ ఉంటుంది ఏజ్ అనేది ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే టెన్ ప్లస్ టూ ఉండాలి అంతేకాకుండా టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి లేదా హిందీలో అయినట్లయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది కంప్యూటర్కి సంబంధించినటువంటి టైపింగ్ అనేది అడగడం జరిగింది లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకి ఏజ్ లెవెల్ ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చారు పే లెవెల్ వన్ కింద శాలరీ ఉంటుంది దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అనేది స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పొందు ఉండాలి అంతేకాకుండా లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది కంప్యూటర్కి సంబంధించినటువంటి సెకండరీ లెవెల్ బేసిక్ కోర్స్ అనేది అడగడం జరిగింది డిజైర్బుల్ క్వాలిఫికేషన్ మీకు తెలిసిందే ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఎస్ఎస్సీల్ అయితే తప్పించింది సరిగా ఉండవలసి ఉంటుంది ల్యాబొరేటరీ అటెండెంట్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా ఇందులో లెవెల్ వన్ కింద మనకి శాలరీ ఉంటుంది ఇయర్స్ వరకు కూడా మనకి ఈ ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఇక్కడ సైన్స్ సబ్జెక్టులు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అంటే మన ఏపీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అందులో సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది కనుక ఈ పోస్టులకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఇచ్చారు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ లేదా పర్సనల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు కంపోనెంట్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అంటే ఆ రిటర్న్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి మార్కులు ఏ విధంగా ఉంటాయి సిలబస్ ఏమిటి అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత మనం చూడొచ్చు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు అలా అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది పేపర్ వన్లో ఏముంటుంది పేపర్ ఏముంటుంది అన్ని కూడా ఇవ్వడం జరిగింది మీరైతే కంప్లీట్ గా నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా నోటిఫికేషన్లోనే పేర్కొనడం జరిగింది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉండాలి జనరల్ కం కండిషన్స్ ఏమిటి అప్లై చేయాలంటే ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరైతే నోటిఫికేషన్ చదువుకోండి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలియర్ అభ్యర్థులు అయితే మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుందని ఇచ్చారు సో ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజీ నుంచి వచ్చినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే అప్లై చేయండి ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫర్దర్ ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వెబ్సైట్లోనే పెడతారు కనుక అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసిన తర్వాత ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎస్విసి డాట్ ఏసీ డాట్ ఇన్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు లేదా అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి జై హింద్